వరుసగా రెండో రోజు పార్లమెంట్లోని మహాత్మా గాంధీ విగ్రహం ఎదుట తెలుగుదేశం పార్టీ ఎంపీలు, తెలుగు రాష్ట్రాల ఎంపీలందరూ కూడా సంయుక్తంగా ధర్నా చేస్తున్నారు. ప్రస్తుతం ఈ రోజు ప్రతిరోజు కూడా విచిత్ర వేషధారంతో వచ్చే చిత్తూరు ఎంపీ శివప్రసాద్ ఈ రోజు స్వర్గీయ ఎన్టీఆర్ వేషధారణలో వచ్చారు. ఆయన ఏం చెప్పదలుచుకున్నారు ఆయన అడుగుదాం. మీరు చెప్పండి సార్, వేషధారణలో మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఎందుకు ఎంపీలంతా ఇక్కడ ప్రొటెస్ట్ చేస్తున్నారు? ఏమది ఓ విభజన హామీలను నెరవేర్చలేదా? ఎంత అక్రమం, ఎంత అధర్మము, ఎంత అహంభావము! ఆనాడు వెంకన్న సాక్షిగా మెరిచిన ప్రమాణాలను మరచిపోయారా? బజవాడ కనకదుర్గమ్మ సాక్షిగా ఢిల్లీ కంటే గొప్పగా అమరావతిని డెవలప్ చేయడానికి సహకరిస్తానని చెప్పిన మీ మాటలను మరచిపోయారా? మంచిది కాదు. ఆనాడు ఇందిరాగాంధీ గారు నన్ను పదవీచ్యుతని చేసినప్పుడు తెలుగు ప్రజలు ఎంతగా ఉద్యమించారో మరొక్కసారి తెలుగువాడి దెబ్బ చూపించమంటారా? చెయ్యెత్తి దెయ్యి కొట్టు తెలుగోడా, గతమెంత ఘనకీర్తి కలవోడా. మోడీ గారు, తెలుగువాడి దెబ్బ మరొక్కసారి మీరు కూడా రుచి చూడాలనుకుంటే మీ ఇష్టం.